నిరుపేదల ఆరోగ్యమే మహాభాగ్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి గంగల కమలాకర్. అనారోగ్యం బారిన పడిన నిరుపేదలు వైద్యం కోసం అప్పుల బారిన పడకుండా సీఎం సహాయ నిధితో అండగా నిలుస్తుందన్నారు. నగరంలోని మంత్రి నివాసంలో 176 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 53,29,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేదల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు గంగుల. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించారన్నారు. నిరుపేదలకు స్తోమతకు మించిన చావు వస్తే ఇక చావే శరణ్యమనే రోజులు పోయాయని సీఎం సహాయ నిధితో వారికి ఆ చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు.